గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రక్షణకు తప్పదు మరో దీక్ష, ఈ తరంలోనూ ఉద్యమ స్ఫూర్తి నింపాలన్న కేటీఆర్. గుజరాత్ గులాములు ఓ పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క, తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రమాదమన్న కేటీఆర్. కేసీఆర్ దీక్షతోనే సబ్బండ వర్గాలు ఏకం, దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్ ను దించుదామన్న హరీష్ రావు. ఫార్మా విలేజ్ స్థానంలో ఇండస్ట్రియల్ పార్క్, లగచర్ల రైతుల మెడపై వేలాడుతున్న కత్తి. రైతులకు ఏది మేలో అదే చేస్తామన్న మంత్రి తుమ్మల, రైతు మందును తొలగించే కుట్రే అంటున్న అన్నదాతలు. ఫుడ్ పాయిజన్ పై బీఆర్ఎస్ గురుకుల బాట ఆగదు, చిత్తశుద్ధి ఉంటే రేవంత్ బహిరంగ చర్చకు రావాలన్న ఆర్ఎస్పీ. తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత, 7 జిల్లాలో 10 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీక్షా దివస్ ర్యాలీ సందర్భంగా బంజారా హిల్స్ లో స్ట్రీట్ లైట్స్ తీసేయించిన రేవంత్ రెడ్డి తీరును ఖండించారు. వందలాది మంది ఉద్యమకారుల త్యాగాలను, పోరాటాల ఫలితంగా సాధించిన తెలంగాణ చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. చరిత్ర తెలుసుకోకుండా భవిష్యత్తుకు బాటలు వేయలేమని తెలిపారు. బ్రిటిష్ పాలకుల నుంచి సమైక్యాంధ్ర పాలకుల వరకు సాంస్కృతిక విధ్వంసం జరిగిందన్నారు. సమైక్య పాలకుల కుట్రలను పటాపంచలు చేస్తూ తెలంగాణ సాధించిన కేసీఆర్ అనతి కాలంలోనే రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక్కడికి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరిస్తున్నదో అర్థమవుతా ఉన్నది. ఇక్కడ మా బంజారా ఆడబిడ్డలు 500 మంది బ్రహ్మాండంగా వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు కూడా పాల్గొనడానికి వస్తుంటే మొత్తం లైట్లు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడి వరకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్న ఫ్లెక్సీలని చింపేసి ఎంత లేకి ఎంత చిల్లర బుద్ధో ఈ ప్రభుత్వం అనేది ఈ ముఖ్యమంత్రిది, దాన్ని బట్టే మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం నిన్న ఏ దారిలో నడిచి వచ్చినామో తెలుసుకోకపోతే రేపు ఏ బాటలో ప్రయాణం చేయాలనో కూడా మనకు తెలియదు. ఎక్కడ మొదలైనామో మర్చిపోతే ఎటు పోవాలో కూడా అర్థం కాదు. అందుకే ఈరోజు ఒక్క మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను చదవకుండా చరిత్రను అర్థం చేసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేము, గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్మించుకోలేము. అందుకే ఈరోజున్న ఈ తరానికి, ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్లకు తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి భూమిక, కేసీఆర్ వెంట ఎందుకు తెలంగాణ సమాజం మొత్తం నడిచింది, ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని, ఘనమైన వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో పాటతోనో ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది. వీరులను, వీరగాథలను, వీరోచిత యుద్ధాలను నిత్యం స్మరించుకుంటూ ప్రతి దేశం, ప్రతి జాతి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉడుకు నెత్తురున్న నూతన యువతకు ఆ పౌరుషాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. తన చరిత్రను మళ్ళొక్కసారి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, మననం చేసుకుంటూ, తన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, తన పోరాటాల యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ జాతి అయితే తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది. ఒక ప్రాంతాన్నో ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు, అంటే గెలిచిన వాళ్ళు ఎవరైతుంటారో
ఓడిపోయిన వాళ్ళు అంటే పరాజితులు వాళ్ళ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తారు. మీకు చరిత్ర లేదు, మీకు సంస్కృతి లేదు, మేము అధికులం, మీరు అల్పులు అంటూ మానసికంగా మన మీద దాడి చేసి సాంస్కృతిక భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించి మనను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి మొదలు పెడితే సమైక్యాంధ్ర శక్తుల దాకా ఇదే ప్రయోగం చేసినాయి. మీకు అందుకే యాదికుండాలి, ఎన్ని మాటలు, ఎన్నెన్ని దాడులు మన మీద భావజాలం మీద, తెలంగాణ భావజాలం మీద జరిగినాయో మీకు యాదికుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అవుతాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రాంతీయ విద్వేషాలతో హైదరాబాద్ అట్టుడికి పోతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి, తెలంగాణ నాయకత్వానికి ఆ సత్తా లేదు, పరిపాలించే సమర్థత లేదు అంటూ మన మీద చాలా దాడి ఉద్యమ సమయంలో జరిగింది. కానీ అవన్నింటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నంబర్1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత మన పార్టీది, మన నాయకుడు కేసీఆర్ గారిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక యోధుడు పుడతాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతి దేశానికి, ప్రాంతానికి ఒక కథానాయకుడు ఉంటాడన్న ఆయన మన కథలో కేసీఆర్ కథానాయకుడు అని చెప్పారు. మన తెలంగాణ కథను నేటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. లేకుంటే మళ్లీ తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ ప్రమాదం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి రూపంలో కనబడుతోందన్నారు. ఒక జాతి సంక్షోభంలో ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా ఒక జాతి తల్లడిల్లుతున్నప్పుడు ఒక యోధుడు పుడతాడు. ఆ యోధుడు ఒక స్పార్టకస్ కావచ్చు, ఒక మహాత్మా గాంధీ కావచ్చు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, ఒక నెల్సన్ మండేలా కావచ్చు. ఎవరో ఒక యోధుడు పుట్టి ఆ జాతిని మేలుకొల్పితేనే కదిలి అల్టిమేట్గా మళ్ళీ తిరిగి స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది, ఒక కథానాయకుడు కూడా ఉంటాడు. ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు. త్యాగాలు ఉంటాయి, విద్రోహాలు కూడా ఉంటాయి, విజయాలుంటాయి, అపజయాలుంటాయి, ఎదురు దెబ్బలుంటాయి, గుణపాఠాలు కూడా ఉంటాయి. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు, 2001లో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లిని, తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకొచ్చిండు. అందుకే ఈ కథను, మన కథను, మన తెలంగాణ జాతి వ్యధను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లేకపోతే మళ్ళీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడి రూపంలో మనకు కనబడుతూనే ఉన్నది. మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉన్నది. భారత స్వాతంత్ర సంగ్రామంలో దండి యాత్ర, సహాయ నిరాకరణ, ఇంకెన్నో పోరాట ఘట్టాలు ఉన్నట్టే మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో మహోజ్వల సందర్భాలున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మోసాలను, కుట్రలను పటాపంచలు చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఉద్యమాన్ని చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. రాష్ట్ర సాధనలో వచ్చిన తృప్తి కంటే ఇంకా గొప్ప తృప్తి ఏది లేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించడం మనందరి అదృష్టమన్నారు హరీష్ రావు. దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట జిల్లా రంగాదాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద హరీష్ రావు నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి సహా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తారని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ, ఎన్నికలు అయిపోగానే నై తెలంగాణ, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి. తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి. ఆ క్రమంలో 2009 తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది. నేను ఆహ్వాన నిరాహార దీక్ష కూర్చోబోతున్నా,
అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి నవంబర్ 29వ తేదీ సిద్దిపేట కేంద్రంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు. అయితే అల్గునూరులో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. మీరందరూ చూసింది ఆ రోజు ఆ ఆమరణ నిరాహార దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే 2000 పోలీసులు ఉండే సిద్దిపేటల మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే, ఫంక్షన్ హాలలో నిండా పోలీసు వాళ్ళే. ఓ లడ్డా అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చింది. ఇక ఐజీలు, డిఐజీలు, ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళు ఉంటుండే సిద్దిపేటలో. మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ముళ్ళకంచెలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముళ్ళకంచెలేసిండ్రు, టైర్లు అడ్డం పెట్టిండ్రు, ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు. రామలింగన్ ఉండేప్పుడు అసలు ఎముకలు కొరికే చలి, ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు, మాట్లాడితే కేసే, చెట్టు కొమ్మగొడితే కేసే, బోరేస్తే కేసే, అన్నం పెట్టే కేసే, టెంట్ వేస్తే కేసే, రోజు బైండ్ ఓవర్లు కేసులు అరిస్తే. అయినా భయపడకుండా ఆ నవంబర్ 29 దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకున్నాం. అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను అల్గునూరు చౌరస్తాలు అరెస్ట్ చేశాను. ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అనుకున్నాడు కేసీఆర్ కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం చేత తక్కువ ఉన్నది, అది ఆంధ్ర బార్డరు, ఆయన పట్టకపోతే లొలిస్ అప్పుడు బంద్ అయింది అనుకున్నాడు. కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసిండు తీసుకుపోయి కేసీఆర్ ఖమ్మం జైలు వేసిండు. అయితే మాకు అంత ఆగమాగం, సార్ వస్తాడు ఇక గంటలని మేమనుకుంటున్నాం. ధన్మని అరెస్ట్ చేసిందని తెలవంగానే మనం అందరం వేల మంది ఉన్నాం, ఎట్లా కేసీఆర్ గారు జైల్లో పెట్టిన దీక్ష కొనసాగిస్తాడు, మేమిక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని మన అందరం కూడా కూర్చున్నాం. ఏమైందో మీకు తెలుసు, గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్టు. ఆనాడు మనం వేల మంది ఆ దీక్షా శిబిరం దగ్గర ఉంటే దాదాపు 2000 మంది పోలీసు వాళ్ళు వచ్చి మన మీద పడ్డారు. అసలు ఇక కొట్టుడు కాదు, కొట్టి కొట్టి మనందరినీ కూడా అరెస్ట్ చేసి మనసుకో దిక్కు తీసుకుపోయిండ్రు. ఆ రోజు నేను, నాతో పాటు కనకయ్య, నాగిరెడ్డి అన్న చాలా మంది తీసుకుపోయి మెదక్ జైల్లో పడేసిండు మమ్మల్ని. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది, తెలంగాణ అంతా పండగ చేసుకున్నది. ఏ ఊర్లో చూసినా బతుకమ్మ, దసరా, దీపావళి అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందమో, ఆ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు. గొప్ప పండగ చేసుకున్నాం డిసెంబర్ 9. డిసెంబర్ 23 వచ్చిన తెలంగాణ వెనకపోతే డిసెంబర్ 24 నాడు పాత బస్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే 1531 రోజులు జూన్ 2, 2014 నాడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరేదాకా దీక్షా శిబిరం నడిపినటువంటి గొప్పతనం. ఒకరోజు నిరాహార దీక్ష, 2 రోజులు, 3 రోజులు, 15 రోజులు, 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఏడాది చేస్తే దమ్ముకొత్తాం. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళ దాకా చేసినాం దాదాపు. అంటే ఎంత గొప్ప ఉద్యమం. సో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే నిజంగా ఎంతో సంతోషం కలదు. జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే, ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంత గొప్ప తృప్తి భవిష్యత్ ఇంకేం ఉండదు. స్వాతంత్రోద్యమంలో ఆనాడు గాంధీజీ గారి నాయకత్వంలో పనిచేసిన ఆ స్వాతంత్ర పోరాట యోధులది ఎంత గొప్ప అనుభవమో, ఎంత గొప్ప తీపి జ్ఞాపకమో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనందరిది కూడా అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప త్యాగం, అంత గొప్ప కృషి. శాంతియుతంగా పోరాడి తెలంగాణను సాధించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ సత్యుడో, తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో మలిదశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పారని గుర్తు చేశారు. దీక్షా దివస్ స్ఫూర్తితో శాంతియుతంగా ప్రజా ఉద్యమాలను నడిపిస్తూ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం కొనసాగిద్దామని కవిత పిలుపునిచ్చారు. సమరం తర్వాత, భారత స్వాతంత్ర పోరాటం తర్వాత శాంతియుతంగా జరిగినటువంటి పోరాటం ఏదైనా ఉన్నదా అంటే అది తెలంగాణ పోరాటం మాత్రమే.
ఆనాడు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి మొత్తం ఒక పిలుపునివ్వడం జరిగింది. ఒక రాజకీయ పంతాలో శాంతియుతంగా మనం పోరాటం చేద్దాం. ఓటు ద్వారా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 అనేటటువంటి ఒక ఆయుధం ద్వారా మనం తెలంగాణ సాధిద్దామని చెప్పి వారు శాంతియుతంగా ఆనాడు బయటకు వచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇన్స్పైర్ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామాలలో మరి రాజకీయ పందాతో పాటు పోరాట పందాన్ని కూడా ఎంచుకోవాలి మనం. అది నా దీక్షతోనే ప్రారంభం కావాలి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి నినాదంతో 15 ఏళ్ల కింద కేసీఆర్ గారు దీక్ష చేపట్టినటువంటి రోజు నవంబర్ 29. సో ఇది కేవలం తెలంగాణ ప్రజలకే కాదు 50 మంది భారతదేశ ప్రజలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేటటువంటి, ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి రోజు ఆ సంఘటన. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి రోజు కాబట్టి మరి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోట్లాదిగా ప్రజలు పాల్గొని ఈ సంబరాలను చేస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ భవన్ దగ్గర తెలంగాణలో హైదరాబాద్లో మేమందరం కూడా మరి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నాం. ఈ స్ఫూర్తి, ఈ రోజు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి. శాంతియుతంగా ప్రజా ఉద్యమాలు సాధించుకోవాలి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వారు తెలంగాణ ప్రజలను అనేక అంశాల్లో విఫలం చేసినారు. మరి ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కూడా కేసీఆర్ గారు స్ఫూర్తిగా తీసుకొని శాంతియుతంగా ప్రభుత్వం మీద ఉద్యమించాలి, మన హక్కులు సాధించుకోవాలి, మీ వెంట ఈ గులాబీ జెండా ఉంటుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనకాల బీఆర్ఎస్ హస్తం ఉందని నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మంత్రులకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి సీతక్క, కొండా సురేఖలు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి తనతో మాట్లాడే దమ్ము లేక మంత్రులతో మాట్లాడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తాము జైలుకెళ్లడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక మతిస్థిమితం లేని మంత్రులను మరి మీడియా ముందర పెట్టి మాట్లాడిస్తున్నారు. ఏమాత్రం సంస్కృతి, సంస్కారం, సభ్యత, మానవత్వం లేకుండా మాట్లాడే వ్యక్తి ఇవాళ ఒక ప్రవీణ్ కుమార్ మీద మరి మాట్లాడుతుందంటే ఆమెను చీదరించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. గిరిజన బిడ్డలు, మారుమూల అడవి ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు హాస్పిటల్లో వాడి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఏనాడు రాని సీతక్క గారు ఇవాళ నా మీద మాట్లాడుతున్నారంటే ఆమెకు ఈ వర్గాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నదో, ఆమె మూలాలు మర్చిపోయిందని నేను అనుకుంటున్నా. అన్ఫార్చునేట్, ఆమె మూలాలు మర్చిపోయింది. మూలాలు మర్చిపోయి రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతూ ఉన్నది. మేము అడిగింది ఏంటంటే కేటీఆర్ గారు గురుకుల బాట పెట్టింది ఎందుకోసం? ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కోసం కాదు, బిడ్డలాగా రాలిపోతున్న పసిబిడ్డల ప్రాణాలు రక్షించడం కోసం. పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నామంటే అది కుట్రనే అయితే మేము కుట్రదారులమే. మరి కుట్రలు చేసిన వాళ్ళని జైలు వేస్తారు, మమ్మల్ని కూడా జైలేమండ్రు. పిల్లల కోసం జైలుకు పోవడానికి కూడా సిద్ధమే. నేను పిల్లలను డాక్టర్లను చేయడమే నేరం అయితే నన్ను జైలు పంపి, రైట్? నేను ఐఐటీలకు పంపించిన నేరం అయితే జైలుకు పంపి. ఆ పిల్లలను మరి ఫైటర్ జెట్ పైలట్లను చేసినాం 4 మంది పిల్లలను కేసీఆర్ గారు ఆలోచనల మేరకు, అదే నేరం అయితే నన్ను జైలుకు పంపి పంపి నన్ను జైల్లో పంపి నన్ను ఉంటాను, నా గురిశిక్ష అయ్యింది, ఐ డోంట్ మైండ్. సచివాలయంలో బ్యూరోక్రాట్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి రానుంది. ఇకపై ఎఫ్ఆర్ఎస్ డివైజ్ల ముందు నిల్చుంటేనే ఐఏఎస్లకు సెక్రటేరియట్ ఎంట్రీ లభించనుంది. ఇన్నాళ్లు క్రమశిక్షణ, సమయ పాలనను తుంగలో తొక్కారని ఉన్నతాధికారులపై అభియోగాలు మోపుతోంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఆఫీస్ టైమింగ్స్తో సంబంధం లేకుండా పనిచేసే తమకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ నిబంధన పెట్టడం ఏమిటన్న అసహనం సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎలక్ట్రానిక్ డివైజ్ల ముందు తమ ముఖరవిందాలను చూపించిన తర్వాతే ఇకపై బ్యూరోక్రాట్లు కూడా సెక్రటేరియట్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే వాళ్ళు కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలలో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందట. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఐఏఎస్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ విధిగా బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయించుకునే రివాజు ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అధికారులు సిబ్బందిలో క్రమశిక్షణ, సమయ పాలనలు అలవడటానికి ఎఫ్ఆర్ఎస్ లాంటి సాధనలు అవసరమన్నది పాలకుల భావన. కాగా ఆఫీస్ టైమింగ్స్తో సంబంధం లేకుండా పనిచేసే తమకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ నిబంధన పెట్టడం ఏమిటన్న అసహనం సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ల ద్వారా అటెండెన్స్ నమోదు చేస్తే ఇకపై తాము ఖచ్చితంగా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విధులు నిర్వర్తిస్తామని సచివాలయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఉండి పనిచేసే విధానానికి ఇకపై స్వస్తి పలుకుతామని వాళ్ళు తేల్చి చెబుతున్నారు. తమకు భార్య పిల్లలు ఉన్నారని, వారికి సమయం కేటాయించాల్సిన బాధ్యత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. బయోమెట్రిక్ లాంటి సాధనాలు లేకున్నా అరగంట అటు ఇటుగా తాము విధుల్లోకి వస్తున్నామని అంటున్నారు. అవసరమైతే అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇన్నాళ్ళు డ్యూటీ చేశామని, ఇకపై అలా చేయబోమని స్పష్టం చేస్తున్నారు. అసలు సెక్రటరియట్ లాంటి చోట్ల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేయటం కుదరదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సమయ పాలన, క్రమశిక్షణ లాంటి నీతి సూత్రాలు కేవలం తమకే వర్తిస్తాయా? ఐఏఎస్లకు వర్తించవా? వాళ్ళు అతీతులా? మాలగా ఉద్యోగులు కారా? నిబంధనలతో వాళ్లకు పని లేదా అన్న ప్రశ్నలను సంధిస్తున్నారు. డిసిప్లిన్ లేని బ్యూరోక్రాట్లు అనేక మంది ఉన్నారని, వాళ్ళు టైం మెయింటైన్ చేస్తే సరిపోతుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అలాగే జరిగితే పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకుంటాయి అంటున్నారు. సమయ పాలన, క్రమశిక్షణలు సైతం ఆటోమేటిక్ గా అబ్బుతాయని వెల్లడిస్తున్నారు. కొందరు ఐఏఎస్లు ఎప్పుడో 3 తర్వాత సెక్రటరియేట్ కు రావటం పరిపాటని, వాళ్ళు విధుల్లోకి వచ్చిన టైం నుంచే ఉద్యోగుల డ్యూటీ సమయంగా పరిగణిస్తారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా మహిళా ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. సదరు ఐఏఎస్లు అర్ధరాత్రి దాకా ఉంటే తాము అప్పటి వరకు ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. అదేమంటే సెక్రటరీ ఆపై హోదాలో ఉన్న తమకు ఆ స్వేచ్ఛ ఉంటుంది అంటూ అడ్డగోలు సమాధానం ఇస్తారని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పై తమకున్న అభ్యంతరాలు, ఆక్షేపణలన్నింటినీ ఏకరువు పెడుతూ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక విడతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. ఐఏఎస్లు క్రమశిక్షణతో సమయపాలన పాటించిన పక్షంలోనే ఎఫ్ఆర్ఎస్లను ఏర్పాటు చేసి తమ హాజరు నమోదు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. బ్యూరోక్రాట్ల అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ల ద్వారా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను సర్కార్ పరిశీలిస్తోంది. ఢిల్లీలో బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు హాజరు నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అదే విధానాన్ని రాష్ట్ర సచివాలయంలో కూడా అమలు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. అదే జరిగితే బ్యూరోక్రాట్లు సైతం ఇకపై తమ ముఖాల విందాలను ఎలక్ట్రానిక్ డివైజ్ల ముందు చూపించిన తర్వాతే సెక్రటరియట్లోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. లగచర్ల భూములు లాక్కుండు పక్కాని తేలిపోయిందా? ఫార్మా విలేజ్ పై వెనక్కి తగిన ప్రభుత్వం లగచర్ల ఫార్మా గ్రామాల భూసేకరణ కూడా రద్దు చేసింది. అయినా రైతుల మెడపై ఇంకా కత్తి వేలాడుతోంది. అవే భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది ప్రభుత్వం. దీంతో లగచర్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృధా అయ్యింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక్క రోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు చెప్పి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంటే లగచర్లలోని రైతుల నుంచి భూములను గుంజుకోవటం పక్కా అని తేల్చి చెప్పింది. పంటలు పండే భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక నోటు విడుదల చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచల్ర, పోలేపల్లి గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిగా తాండూరు సబ్ కలెక్టర్ను నియమించారు. భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్ విడుదల చేయనున్నారు. ఫార్మా విలేజ్ కోసం గతంలో లగచల్లలో 632.25 ఎకరాలు, పోలేపల్లిలో 72 ఎకరాలు కలిపి మొత్తం 704.25 ఎకరాలను సేకరించాలని
ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏ మేరకు భూములను సేకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కొడంగల్లో దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచల్లలో ఫార్మా విలేజ్ కోసం 13.38 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఆగస్టులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. లగచల్లలో రైతుల పోరాటం నేపథ్యంలో ప్రభుత్వం లగచల్ల, పోలేపల్లి ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అంటే హకీంపేటలో ఫార్మా విలేజ్ కొనసాగుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మొత్తం 13.38 ఎకరాల్లో 704.25 ఎకరాలను మాత్రమే మినహాయించారు. మిగతా హకీంపేటలోని 654.12 ఎకరాల్లో ఫార్మా విలేజ్ కొనసాగుతుందా అన్న చర్చ జరుగుతోంది. లగచల్లలో జరిగిన ఘటన భూములు పోతున్నాయన్న ఆవేదనతోనే అన్నది అక్షర సత్యం. ఈ క్రమంలో ప్రభుత్వం దీనికి రాజకీయ రంగు పులిమి అర్ధరాత్రి లగచల్ల గ్రామంపై దాడి చేసి ఇండ్లలోకి బలవంతంగా దూరి రైతులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతుల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ వరకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఢిల్లీ వరకు వెళ్లి మానవ హక్కుల సంఘాలను, ఎస్సీ ఎస్టీ కమిషన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరేమీ తెలియదని, తమ పొలాలను ప్రభుత్వం గుంజుకోవద్దని ప్రాధాయపడ్డారు. చావడానికైనా సిద్ధమే తప్ప భూములు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు లగచల్ల రైతులు. కేసీఆర్ హయాంలో అన్నదాతలకు కొండంత అండగా నిలిచిన రైతు బంధు పథకానికి ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది. రైతన్నలపై పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధుకే ఎసురు పెట్టే దిశగా అడుగులేస్తోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధుతో ఎలాంటి లాభం లేదన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఇక రైతు బంధు అటగెక్కినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధుకు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా తిలోదకాలిచ్చినట్టు తెలుస్తుంది. అరకొరగా కొంతమంది వరి పండించే రైతులకు ఇచ్చే బోనస్తోనే సరిపెట్టాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద 15,000 రూపాయల సాయం కూడా ఆచరణకు నోచుకోకపోవడం పైన అన్నదాతలు మండిపడుతున్నారు. మహబూబానగర్ జిల్లా అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎన్ని బాధలున్నాయో ప్రభుత్వానికి కూడా అన్ని సమస్యలున్నాయంటూ ఏకరువు పెట్టారు. సన్నవడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో ఒక్కో రైతుకు 12,000 నుంచి 15,000 రూపాయలు అదనంగా వస్తున్నాయని, కష్టపడే రైతులకే ఫలితం దక్కుతుందని, రైతు బంధు కంటే బోనసే బాగుందని రైతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రైతు బంధు ఇవ్వకుండా బోనసే ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, రైతులకు ఏది మంచిదో చెబితే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా తిలోదకాలు ఇచ్చినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి తుమ్మల వ్యాఖ్యల ప్రకారం బోనస్ లేదంటే రైతు బంధు ఏదో ఒకటి మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు ఉందని రైతులు భావిస్తున్నారు. కేవలం సన్నవడ్లు పండించే రైతులకు మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ అందివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా అరకొరగానే అమలు చేస్తుంది. ఇప్పుడు ఆ బోనస్ తోనే సరిపెట్టాలని చూస్తున్నట్లు ఉందని రైతులు కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు జరుగుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా రైతుల నుంచి వడ్లు పూర్తి స్థాయిలో కొనటం లేదు. దళారులు కొంటే రైతులకు బోనస్ అందదు. కాబట్టి రైతులు, రైతు బంధు, బోనస్ రెండూ కోల్పోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 వానాకాలం పంట సమయంలో రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఎకరానికి పంటకు 4,000 రూపాయల చొప్పున, రెండు పంటలకు కలిపి 8,000 చొప్పున చెల్లించింది. 2018-19 వానాకాలంలో 50,25,000 మంది రైతులకు 5,236 కోట్లను అందజేసింది. ఆ తర్వాత పంటకు 5,000 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. అలా మొత్తంగా నిరుడు వరకు 72,817 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతులకు అందజేసింది. నిరుడు యాసంగి సీజన్ కు కూడా రైతు బంధును విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రైతు బంధు విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత అనుమతి ఇచ్చినా వరుసగా బ్యాంకు సెలవులు రావటంతో విడుదల సాధ్యం కాలేదు. అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు ప్రచారంలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 సంగతి దేవుడెరుగు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 10,000కు కూడా రైతులు నోచుకోవడం లేదు. వానాకాలం సీజన్ లో రైతు భరోసా సాయం అందిస్తామని నమ్మబలికింది. రైతు భరోసాపై అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జిల్లాలో పర్యటిస్తూ హడావిడి చేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలవుతున్నా కూడా ఇప్పటి వరకు రైతు భరోసాపై అతిగతి లేకుండా పోయింది. తాజాగా మంత్రి తుమ్మల బోనసా రైతు బంధా, రైతులు ఏది చెబితే అదే ఇస్తామంటూ మాట్లాడటం చూస్తే రైతు బంధు అటకెక్కినట్టే అని స్పష్టమవుతుంది. ఇవి బిల్టన్ విశేషాలు. నమస్తే.